మరి కూడా సర్పంచ్ గారు ఏమన్నాడు మాట్లాడుకుంటా మాట మీదకి వెళ్ళి మాట సార్ మా ఊళ్ళే పంచాయతీలన్నీ బంద్ అయిపోయినాయి సార్ అన్నాడు ఏం పంచాయతీలో నేనన్నా నెలకు ఒక ఐదు పది ఉంటుండే సార్ అత్తగూడల పంచాయతీలు అన్నాడు ఎందుకయ్యా సర్పంచ్ అన్న ఇగో నా కోడలు అన్నం పెట్టలేదు అత్తగూడలు తిట్టున్నట కోడలు వెళ్ళిపోమంటుందని ఇగో ఆరు నెలలు అయింది పెద్ద కొడుకింటికి అని కోడలు రోజు కొట్లాట్లు అవుతుండే గంజి వస్తలేరు ఆ బువ్వ అని చెప్పి అత్తగోడల పంచాయతీలు నెలకు ఒక పదన్న దెంపుదుం సార్ సర్పంచ్ సాబ్ దగ్గరకు పోయి కూసుంటే ఓ ఈ అత్త పంచాయతీ కోడల పంచాయతీ విని విని ఆ దెంపనికి టైం పోతుండే కానీ ఇప్పుడు యాదయ్య గౌడ్ నల్ల యాదయ్య గౌడ ఆ సర్పంచ్ సాబ్ పేరు మాట్లాడుకుంటే ఏమంటాడు ఇప్పుడు కేసీఆర్ దయవల్ల రెండు వేల పింఛన్ పది కిలోల బియ్యం వచ్చినాక అత్తను మంచిగా చూసుకుంటుంది సార్ కోడలపిల్ల పిల్ల అన్నాడు పంచాయతీలు బంద్ అయినాయి సార్ అన్నారు ముసల దగ్గర ఇంకా పదివేలో ఇరవై వేలో ఏమైనా రోగమో నొప్పిపోని మంచిగా జాగ్రత్తగా దాష్ పెట్టుకుంటారు సార్ ముసలోళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పుడు కోడలు కూడా మంచిగా చూసుకుంటారు పంచాయతీలు బంద్ అయినాయి సార్ తెలంగాణలో అత్తగూడల పంచాయతీలు లేకుండా అయిపోయినాయి కేసీఆర్ సార్ వల్ల అన్నాడు ఇట్లా ఎన్నో గొప్ప మార్పులు వచ్చినాయి కళ్యాణ లక్ష్మి రాకముందు మా గొల్ల కురుమోళ్ళకు అప్పుడప్పుడు ఎంత చెప్పినా చిన్నపిల్లలకే పెళ్లి చేస్తురు అయ్యా వద్ద పిల్ల తల్లి పిల్లకు మంచిది కాదు ఏళ్ళు దాటినంగానే పెళ్లి చేయాలని చెప్తే వినకపోదురు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చినాక చేయమంటే కూడా చెత్తలేరు లక్ష రూపాయలు రావు పద్దెనిమిది నెలల రూపాయలు చెప్తే లక్ష రావని పద్దెనిమిది ఎప్పుడు నిండుతాయా అని ఎదురు చూపుతురుగా పద్దెనిమిది నిండినాకనే చేస్తుండంటే ఒక గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి వల్ల ఇలా బాల్య వివాహాలు ఆగిపోయినాయి ఇవాళ ఆసరగా నిలిచిండు ఇంకో మార్పు బాల్య వివాహాలని ఆపినటువంటి ఒక గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి పంటి పథకం కూడా తెచ్చింది ఇట్లా మన బీఆర్ఎస్ ఏం చేసిందంటే చెప్పచ్చు రైతు బంధు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఆసరా పెన్షను మిషన్ భగీరథ కాళేశ్వరము ఎన్నో చెప్పచ్చు మరి బీజేపీ వాడు కూడా తొమ్మిదేళ్ళకేళ్ళు ఉన్నాడు కదా తొమ్మిదేళ్ళ బీజేపీ ప్రభుత్వంలో ఒక్క పథకం ఒక మంచి పథకం కనబడ్డదా మేము చేసినము ఏమనుంటే కంపెనీలు అమ్ముడు అదానికి దోచిపెట్టుడు లేకపోతే ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టుడు ధరలు పెంచుడు పెట్రోల్ పెంచుడు డీజిల్ పెంచుడు సిలిండర్ ధర పెంచుడు గిద్దప్ప బీజేపోడు చేసిన ఒక్క మంచి పని చెప్పమని ఇలా కేసీఆర్ ఏం చేసిండంటే ఆ తల్లి అమ్మాయి పేరేముండే మైత్రి మస్తు చెప్పింది మరి బీజేపీలు ఏం చేసిండో ఒక్క పని అన్న చెప్పగలుగుతారా వెతికినా కూడా భూతద్దం పెట్టి వెతికినా బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని కూడా ఇలా మనకు కనబడదు కానీ కేసీఆర్ ఏం చేసిండో తెలంగాణ పల్లెల్లో ఏ చెల్లిని అడిగినా ఏ అవ్వని అడిగినా ఏ అన్నని అడిగినా తప్పకుండా కేసీఆర్ ఏం చేసిండో చెప్తాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బీదవాడి హృదయంలో ఉంది ప్రతి పేదవాళ్ళ హృదయంలో ఉంది